హలో రామ్ సార్ హాయ్ నారాజు వెజలైజేషన్ టూ పాయింట్ వ హ్యాపీ మనీ ప్రీవియస్ వీడియోలో ఒక అర్హతని మనం ఎలా పొందుతాము దానికి ఎలాంటి స్కిల్ కావాలి అనుకునేటువంటి దానికి మాట్లాడేటప్పుడు చిన్న బ్రీఫ్ లాగా మీరు ఒక మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగింది అందులో ఎమోషన్ యాడ్ చేసి అంటే నాకు బాగా అనిపించినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే స్పిరిచువల్ పాయింట్ నుంచి చూసినప్పుడు అక్షయ పాత్ర థీరీని మీరు చెప్పడం జరిగింది దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు విషయాలు చాలా ఉంటాయి అని దాంతోపాటు మీరు స్టార్టింగ్లోనే ఒక మాట అన్నారు మీ పాత్ర ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్లో మీ పిల్లలకి తెలియకుండానే క్యాషువల్గా జస్ట్ పాలు పట్టుకుని రా అని అంటే వాళ్ళు తీసుకునేటువంటి పాత్రను బట్టి మీ మైండ్ సెట్ పిల్లల్లో కానీ మీలో కానీ ఎంతవరకు ఉందో మీకు ఐడియా వచ్చేస్తని చెప్పేసి అన్నారు రియలీ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ అన్న అందులోనే కంటిన్యూటీ ఇది పార్ట్ టూ వీడియో ఆ అర్హతని మనం ఏ విధంగా సంపాదించుకోవాలంటారు అంటే ఎలాంటి స్కిల్ని డెవలప్ చేసుకుంటే వస్తుంది అంటారు అసలు సో నారాజు ఆ ఎపిసోడ్ నుంచి ఎవరైతే తమ పాత్ర ఎంత ఉంది అని తెలుసుకున్నారో మరి పాత్ర స్థాయిని ఎట్లా పెంచుకోవాలి అని సో హౌ టు ఎన్హాన్స్ అవర్ కంటైనర్ మనకు అర్హతకు మించి కావాలని అనుకోవడం కాకుండా ఎంత అర్హత ఉందో తెలుసుకొని ఆ అర్హతను పెంచుకోవడం ఎట్లా ప్రయత్నించాలి అని ఉదాహరణకు మనం ఇప్పుడు ఈ బొమ్మ చూస్తే చాలామందికి నాకు చెప్పాలనిపిస్తుంది చాలా పిక్చర్లు మనవి భావాత్మకమైనవే తప్ప నిజంగా జీవితంలో ఇట్లాంటి పెట్టే వస్తుంది దాన్ని నిండు మీరు ఇట్లా నొక్కి తొక్కి ఇట్లాంటి డబ్బును పెడతారని కాదు చాలా విషయాలు మన జీవితంలో భావాత్మకమైనవి ఆనందం తృప్తి సంపద ఇవన్నీ భావాత్మకం నాగరాజు మర్చిపోయి మనం ఈ వీడియో చూడడానికి నీకు టైం ఉందా ఉందా టైం ఉంది ఆ ఉంది అనుకోవడం ఉందే అది భావాత్మకం అంటే టైం నీకు కనిపించదు నీ చేతిలో లేదు అట్లాగే నాకు ఏదైనా ఉంది అని అనుకోవడం ఆ భావాత్మకం నుంచే భావాల నుంచే ఆ ఎమోషన్ నుంచే మనం అనుభవం లేక తీసుకొస్తాం మనకి ఏం కావాలో అది సో ఇప్పుడు కంటైనర్ అన్నది ఒక ప్రతీక మనస్సులో మనకు ఎంత కెపాసిటీ ఉంది అసలు నాకు ఉందా ఇంత నేను ఒకసారి చెప్పాను మీరు ఎవరికైనా అడుక్కునేవాడికి రోడ్డు మీద ఐదు వందలు నోట్ ఇవ్వండి వెంటనే అతని రెస్పాన్స్ ఏంటి సార్ చిల్లర లేదు సార్ అంటాడు ఐదు వందలు నాకు వచ్చింది అని అనుకుంటాడా తన తన పాత్ర చాలా చిన్నది మీరు ఐదు వందలు ఇస్తే నా పాత్ర చిన్నది ఇంతే మిగతా చిల్లర ఇచ్చేయాలని అనుకుంటాడు ఆలోచన నాకు వచ్చిందని అనుకోడు అలాంటి పాత్ర చిన్నగా ఉన్నవాళ్ళు అబండెన్స్ కావాలనుకుంటే సంపద కావాలని అనుకుంటే తన పాత్రను ఎలా పెంచుకోవాలి అసలు పాత్ర పెరక్కపోవడానికి కారణాలు ఏంటి అనేది నా తెలుసుకుందాం అబండెన్స్ అంటే అర్థమైందంటే నారాజు ఎక్కడ చూసినా డబ్బులు ఉండడం ఎక్కడ చూసినా నీ పేరుతో ల్యాండ్స్ ఉండడం ఏ వీధికి పోయినా నీది ఒక బిల్డింగ్ ఉండడం కాదు అబండెన్స్ నాకేం తక్కువ లేదనుకోవడం అబండెన్స్ నాకు ఎక్కువ ఉందని అబెండెన్స్ కాదు ఇది చాలా అంది తెలియదు అంటే నా కంటికి కనిపించే వస్తువులు అన్నీ ఉంటే సమృద్ధి నా దగ్గర ఉన్నట్టు అని అనుకుంటారు కాదు కంటికి కనిపించకపోయినా నాకు ఏదీ తక్కువ లేదనుకోవడమే సంపద రిసీవింగ్ అనేది యాక్సెప్టెన్సీ రిసీవింగ్ అనేది బాగుండాలి మీరు అలా చెప్తుంటే ఈ ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే ఇదంతా ఫీలింగ్ ఎమోషన్ చుట్టూ పచ్చగా ఉంది నా జీవితం చాలా పచ్చగా ఉందంటే అర్థం ఏది రంగు చూపించు అని అనుమాని చూద్దాం ఆ ఫీల్ ఉందే అది ఇంపార్టెంట్ అదే కంటైనర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అస్ అండర్స్టాండ్ రీజన్స్ ఎందుకు వాళ్ళ కంటైనర్ చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకోలేరు కోరిక ఉంటుంది కానీ అనుకున్నంత సమృద్ధి తత్వాన్ని జీవితంలోకి ఎందుకు ఆహ్వానించలేదు నేను ఒక కథ చెప్తాను ఫస్ట్ రీజన్ ఏంటంటే నాట్ నోయింగ్ వాట్ యూ వాంట్ అండ్ వై యూ వాంట్ చాలామందికి వాళ్ళకి ఏం కావాలో ఎందుకు కావాలో తెలియదు ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణిస్తున్నాడు గంటల తరబడి రోజుల తరబడి ఒక వంటను తీసుకొని వెళ్తున్నాడు మనిషే లేడు అది ఎడారి నిర్మానుష్యమైన ప్రాంతం మనిషి ఒక తోడు కావాలి ఏం చేయాలో తెలియదు గంటలు రోజులు గడిచాయి కానీ రెండో మనిషి మాత్రం కనిపించట్లేదు రెండో జీవి కనిపించలేదు అట్లాగే వెళ్తున్నాడు వారాలు గడిచాయి చివరికి అతనికి ఒక మనిషి స్పర్శ కావాలి అని అనిపించింది కుటుంబానికి అంతా దూరంగా ఉన్నానే అనిపించింది ఆ వంటను గట్టిగా కౌలించుకొని తన బాధ చెబుదాము ఒంటరివాణ్ణి అయిపోయాను నువ్వే నాకు దిక్కు అని చెబుదామని అనుకొని దాన్ని లావుతుంటే వంట బాగా హైట్ ఉండడం వల్ల అందట్లా తాడుని బట్టి లాగుతున్నాడు అందట్లా ఇది ఎంతసేపు రావట్లేదు ఇది ఎవరో ఒకరు సహాయం చేయాలా లేకపోతే రాదు అని ఇట్లా లాగుతున్నాడు ఈ లోపల ఆయనకి చూస్తుంటే సడన్గా వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ కనిపించింది వైఫ్ కనపడితే ముఖం కళ్ళల్లో ఆనందం కలిగింది వైఫ్ కనిపించింది కానీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నువ్వు కనిపించావు నీ కోసం ఎదురు చూస్తున్నా నాకు చిన్న సహాయం చేయి ఏంటి అని ఏంటంటే ఈ వంట తాడు కొంచెం పట్టుకో దాన్ని కౌగులించుకొని నా బాధ అంటే మనిషికి ఏం కావాలో నీకు తెలియదు అసలు నీకు ఏది లేదనుకుంటున్నావో ఎదురుగా కనిపిస్తే దాని వెంట పడకుండా దేని ద్వారా ఏదొస్తుందో మళ్ళీ దాని ద్వారానే నువ్వు వెనక్కి వెళ్తున్నావు వంటను ఎవరు లేనప్పుడు నీ కథను వంటకు చెప్పాలనుకున్నావు నీ భార్య కనిపించినప్పుడు ఇంకా వంట ఎందుకు చాలా మందికి దే డోంట్ నో వాట్ దే వాంట్ వై దే వాంట్ ఏదైనా పొందాలి అంటే దానికి అర్హత కావాలి అంటే రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది అది నువ్వు తీసుకునే టైంలో నీ పక్కన వచ్చినప్పుడు దానికి గుర్తించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ గుర్తించేది ఎప్పుడంటే నాకు ఏది మిస్ అయిందో తెలిస్తే నేను గుర్తించవచ్చు నాకు నిజంగా ఏది కావాలో చెప్తే అది గుర్తించవచ్చు నాకే తెలియనప్పుడు నాకు కావాల్సింది వచ్చినా నేను గుర్తించలేను దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ చాలా మందిలో ఇది జరుగుతుంది అదొకటి రీజన్స్ ఆర్ వెరీ వీక్ వైఫ్ అండ్ హస్బెండ్కి అది బాగా కనెక్ట్ అవుతుంది సార్ జనరల్గా చాలా స్టోరీస్లో మనం చూస్తూ ఉంటాము హస్బెండ్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది ఏదైనా సరే మరి కంటి ముందు వచ్చి కూర్చొని మాట్లాడేటప్పటికీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు కానీ వేరే వాళ్ళకి మాత్రం రెస్పెక్ట్ ఇచ్చి మరీ చెప్తుంటారు వాళ్ళకి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది నిజం నీకు చెప్తుంటే నాకే గుర్తు వస్తుంది ఆ భర్త ఎప్పుడు టైం ఇవ్వడంట టైం ఇవ్వడు అసంతృప్తిగా ఉన్న భార్య ఒకరోజు సాయంత్రం కూర్చుంటాను ఇప్పుడు దొరికావు నువ్వు అసలు టైమే ఇవ్వడం లేదు తెలుసా నువ్వు టైం ఎప్పుడు ఇస్తావు నాకు నువ్వు చెప్పాల్సిందే అని ఒక గంట సేపటి నుంచి టైం ఇవ్వడం లేదన్న విషయం గురించి వాదించిందంట అసలు ఈ గంట నీ దగ్గర ఉన్నాడు కదా ఆ టైంని ఉపయోగించుకున్నావును లేదనే విషయాన్ని నువ్వు చెప్తున్నావు చాలామంది అంతేనా నీకు ఏది లేదో ఎప్పుడు బాధపడుతుంటావు నీకు నిజంగా ఏం కావాలో నీకు తెలియదు ఎందుకు కావాలో తెలియదు తెలియని వాళ్ళు వాళ్ళ పాత్ర ఎప్పుడు చిన్నగానే ఉంటుంది పెంచలేరు దే కె నాట్ ఎన్హాన్స్ రెండవది మనం ఏం చెప్తానంటే రీజన్ ఈజ్ వీక్ నీకు ఎందుకు కావాలో విపరీతమైన సంపద నీ బాక్స్ ఎంత పెద్దది చేసుకోవాలో పాలు తెమ్మంటే నాకు పది లీటర్లు కావాలండి ఏం చేస్తావు నీ కెపాసిటీ ఎంతో నువ్వు రోజు వాడకం ఎంతో అన్ని పాలే వాడతావుతా ఏం చేయాలి నువ్వు పెరుగు చేసినా ఏం చేస్తావు అంటే నేను నిజంగా నాకు వాడకానికి సరైన అవసరం నాకు లేనప్పుడు నా కారణం బలహీనంగా ఉన్నప్పుడు నీ పాత్ర పెద్దది అవ్వదు నిజంగా ప్రతిరోజు అవసరం నాకు ఎంత ఉంది అని అంటే వెంటనే నువ్వు వెళ్ళి అంత సైజు కొంటావు కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే నీ అవసరం బలంగా ఉన్నావు అవసరాలు బలహీనంగా ఉండి లక్ష్యం బలహీనంగా ఉన్న వాళ్ళ పాత్ర అంటే సమృద్ధి సాధించాల్సిన పాత్ర కంటైనర్ చాలా చిన్నగా ఉంటుంది అదే క్రాక్డ్ కంటైనర్ అవుతుంది అండ్ థర్డ్ రీజన్ ఇది యాక్చువల్గా అందరూ అర్థం చేసుకోవాలి ఇందులో టెక్నిక్ కాదు పది కోట్లు వందల కోట్లు సంపాదించాలన్న కోరిక కాదు ఇందులో ఉండేది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నీ సంపద పెరగాలంటే నీ బీరువా పెరగాలంటే నీ బ్యాంక్ అకౌంట్లు పెరగాలంటే నీకు ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఎట్లా ఈ కాలంలో ఈ టెక్నాలజీ కాలంలో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఉన్నాయి నువ్వు ఏ సోర్స్ మీద ఆధారపడి ఉన్నావు ఎన్ని సోర్సెస్ ఉన్నాయి నీకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు కావాలి నీకు శాలరీ ఒకటే వస్తుంది నాలుగు బ్యాంక్ అకౌంట్ల శాలరీ ఎట్లా పడుతుంది నారాజు నీ సంపద పెరగాలంటే అకౌంట్లు ఎక్కువ ఉండాలి అకౌంట్లు ఎక్కువ ఉండాలంటే మరి ఆదాయం నాలుగు రకాల నుంచి ఉండాలిగా స్కిల్ కూడా దాన్ని తగ్గట్టు స్కిల్ కూడా నువ్వు పెంచుకోవాలి సో నేనే నేనేమంటున్నా మల్టిపుల్ వెర ఏ ఏవైతే మార్గాలు ఉన్నాయో చాలా మార్గాలు ఉంటాయి ఎక్కువ ఇన్కమ్ సాధించడానికి ఒకే మార్గం కాకుండా నాలుగైదు మార్గాల నుంచి సంపాదించేవి మీరు వెతికి పట్టకపోతే మీ పాత్ర చిన్నగానే ఉంటుంది పెద్దది అవ్వదు ఇంట్లో మనుషులు పెరక్కపోతే మీరు అన్నం చేసే పాత్ర చిన్నదే ఉంటుంది ఎక్కువ మంది ఉంటే ఇది సరిపోవట్లేదంటారు మీ ఇంట్లో బైక్లోనే నలుగురు రోజు పోవాల్సి వస్తే సినిమాకో షికారుకో షాపింగ్కో ఇది సరిపోవట్లేదని అప్పుడు కారు కొందామని అనిపిస్తుంది అవసరం బలంగా ఉంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటే నీకు పాత పెద్ద చేద్దామని అనిపిస్తుంది అది లేకపోవడం ప్రధాన కారణం మరి ఎలా పెంచుకోవాలి ఇది ప్రశ్న మీరు అనే దాంట్లో నాకు ఇంకోటి అంటే అవసరం బలంగా ఉంటే అవకాశాలు కూడా అంత బలంగా కనిపిస్తాయని చెప్పడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే అవసరాన్ని గుర్తించాలి చాలామంది చేసేటువంటిది మన ఇంటి సౌకర్యాలు చాలా బలంగా మనకి ఆ అవసరాన్ని నేర్పించేలాగా అవకాశాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి బట్ మనం చూసే విధానం ఫోకస్ ఎన్ని అవసరాలు ఉన్నాయనేటువంటి విషయం బలంగా గుర్తించగలిగితే అన్ని అవకాశాలు మనకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కనిపిస్తాయని చెప్పేసి అర్థమైంది నాకు ఇప్పుడు ఇంట్లో ఒకడివే ఉన్నాడుకో నువ్వు పనిచేసే ఆఫీస్ మీ పక్కిళ్ళే అనుకుందాం ఒక కారు కొనాలన్న ఆలోచన వస్తుందని రాదు అసలు ఏం అవసరం అంటాడు అసలు సో నీ అవసరం చాలా బలహీనంగా ఉన్నప్పుడు కోరిక పెద్దది ఉన్నా అది బలహీనంగానే ఉంటుంది కాబట్టి నీ పాత్ర పెద్దది అవ్వదు ఇది ఎట్లా సార్ అంటే ఈ ఈ వే ఆఫ్ థింకింగ్లోకి మనిషి వెళ్ళాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా యాక్చువల్లీ నాలెడ్జ్ స్కిల్ పెంచుకోవాలి అని ఇప్పుడు నీ స్కిల్ చూసి నీకు రెండు మూడు రకాల స్కిల్స్ ఉన్నాయంటే రెండు మూడు రకాల ఆదాయాలు వస్తాయి స్కిల్ పెంచుకోవాల్సిన దానికి ఆల్టర్నేటివ్ లేదు రెండవది రిసోర్సెస్ ఎక్కడున్నాయో డిస్కవర్ చేయాలి అంటే శ్రమ శ్రమతో కూడుకున్న పని వెతకాలి ఎన్ని ఎన్ని రకాల ఎన్ని మార్గాలు ఉన్నాయని అప్పుడు కదా నీ అర్హత పెరుగుతుంది నీ అర్హత పెరిగేది ఎప్పుడంటే నీ క్యాపబిలిటీ పెరిగినప్పుడు అర్హత పెరుగుతుంది క్యాపబిలిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో నారాజు ఇప్పుడు మనం మన ప్రశ్న ఏంటంటే మనస్సులో ఉన్న ఆ సమృద్ధి పాత్ర నాకు రావాల్సిన సంపద యొక్క పాత్ర చిన్నదైతే ఇంకా నేను పెంచుకోవాలనుకుంటే ఎలా పెంచుకోవాలి ఎందుకు పెంచుకోలేకపోతున్నావు అన్నది కారణాలన్నీ చూసాం ఎలా పెంచుకోవాలో చూద్దాం హౌ టు ఎన్హాన్స్ ద కెపాసిటీ ఈ బీరువా పెరగాలి ఇందులో బ్యాలెన్స్ పెరగాలి నా అకౌంట్లు పెరగాలి నేను ఏదైనా సరే నేను పెంచాలని అను అనుకుంటే పెరక్కపోవడానికి కారణాలు చూసాం ఓకే ఇప్పుడు నా కారణాల వల్ల అర్థమైంది ఇప్పుడు నేను ఎలా పెంచుకోవాలి నెంబర్ వన్ ఐడెంటిఫై విచ్ అబండెన్సీస్ ల్యాకింగ్ విచ్ అబండెన్సీస్ ల్యాకింగ్ అనేది నీకు తెలియాలి సమృద్ధిలో చాలా ఉన్నాయి నారాజు డబ్ ప్రపంచం తెల్లవారు నుంచి డబ్బులు నోట్లు కరెన్సీ కాదు నీకు ఆరోగ్యం సంబంధాలు కెరీర్ డబ్బు అవసరాలు మనుషులు చుట్టుపక్కల మనుషులు ఇవన్నీ చాలా ప్రధానమైన వీటిలో ఏ అబండెన్స్ లేదని నువ్వు ఎక్కువ డబ్బులు కోరుకుంటున్నావు ఏది తక్కువైందని ఆ విషయాన్ని నువ్వు గుర్తించకుండా ప్రతి సమస్యను నేను డబ్బుతోనే సాల్వ్ చేయగలను అనుకుంటే నీ పాత్ర ఇంకా చిన్నగానే ఉంటుంది ఎందుకంటే నీ కారణం అంత బలంగా లేదు ఏ కారణం నా ఇంట్లో అందరి ఆరోగ్యాలు చాలా బాగుండాలి అని కోరుకోవడం డబ్బులు కోరుకోవడం కాదు నాకు ఎక్కువ బ్యాలెన్స్ నీ క్యాన్సర్ ఉంది ఇంట్లో నువ్వు ఎంత బ్యాలెన్స్ కోరుకుంటావు పాత్ర ఎంత పెద్దది కావాలి నీకు ఈ అబండెన్స్ను ల్యాక్ ఆఫ్ అబండెన్స్ను దీన్ని పూరించేది ఏ డబ్బు ఏ బ్యాలెన్స్ కాబట్టి నీకు కావలసినది ఏదో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఐడెంటిఫై వాట్ యూ వాంట్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఐడెంటిఫై చేసిన తర్వాత నాకు మొత్తం అన్నిటికీ ఒకటే కాకుండా ఆ ఏరియా మీద ఫోకస్ చేయడం నేర్చుకుందాం సో నాకు ఏది లోపించిందో అది గుర్తుపట్టడం రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు మనం పట్టించుకోలేదు చాలా ఇగ్నోర్ చేసిన ఏరియా ఏంటంటే ఎన్హాన్స్ యువర్ జనరాసిటీ జీవితంలో నీ ఔదార్యాన్ని పెంచుకోనరాజు ఔదార్యం అంటే మనకు ఉన్నది రావాలంటే ముందు ఇవ్వాలన్న విషయం ఎవరికి తెలియదు ఒకటి ఏదైనా మన దగ్గర నుంచి వెళ్తేనే అది ప్రవాహంలాగా మనకు వస్తుందన్న విషయం తెలియదు జనరాసిటీ ఏంటంటే నాకు ఉన్న దాంట్లో కొంత ఇవ్వాలన్న ఔదార్యం ఎప్పుడు పెరుగుతుందో ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కావాలి రిలేషన్షిప్ కావాలి డబ్బు కావాలి ఏదైతే సమృద్ధి లోపించిందని నువ్వు అనుకుంటున్నావో ఆ ఏరియాలో ఇంకొకరికి నువ్వు సహాయం చేస్తే అది నీకు మేలు చేస్తుంది జనరాసిటీ నీ దగ్గర డబ్బులు లేవు అంటే ఇస్తే పోతుంది కదా అని అనుకోవడం వల్లే చాలామంది ఇవ్వకపోవడం వల్లే వాళ్ళ పాత్ర చాలా చిన్నగా ఉంది నా పాత్ర పెరిగేది ఎట్లా అంటే ఎట్లాగైనా సరే నా పాత్ర పెరుగుతుంది నా అవసరాలు ఉన్నాయి నాలాగే ఇంకొకరికి అవసరాలు ఉంటాయి కదా వాడికి తీర్చగలిగినంత నేను తీరిస్తే నా అవసరాలు తీరుతాయన్న బలమైన నమ్మకం ఏదైతే ఉంటుందో అది జనరాసిటీని పెంచుతుంది ఔదార్యాన్ని పెంచుతుంది ఎవరికైనా అవసరాలని గుర్తించేలా చేస్తుంది నువ్వు ఇంకోరు అవసరాలను గుర్తించినప్పుడు నేచర్ నీ అవసరం గుర్తిస్తుంది దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్ అందుకే అంటారు ద స్మాలెస్ట్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ దయ అన్న ఒక చిన్న మార్గమే చిన్న పనే ఈజ్ వర్త్ మోర్ దెన్ ద గ్రాండ్ గ్రేటెస్ట్ అండ్ గ్రాండెస్ట్ ఇంటెన్షన్ ఒక గొప్ప ఉద్దేశం కంటే ఒక చిన్న సహాయం దయతో కూడిన ఒక సహాయం చాలా గొప్పది అది మీ అబండెన్స్ అనే పాత్రను పెంచుతుంది రిలీఫ్ ఫ్యాంటాస్టిక్ అండి నాకు తర్వాత వీడియోలో డిస్కస్ ఉంది అంటే నా పాత్రను ఇంట్లో ఏ మేరకు చూడాలి ఎలా గుర్తించాలి అనేటువంటి దానికి మాత్రం నాకు ఇంకో కోణంలో ఈ వీడియోలో అర్థమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందరూ అనుకుంటూ ఉంటారు ఎలా గుర్తించాలి మనలో ఉండేటువంటి స్కిల్ని అని అంటే ప్రస్తుతానికి మన ఇంట్లో ఉండేటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని రాసుకొని గుర్తిస్తే వాటిని సంపాదించడం కోసం మనం ఏం నేర్చుకుంటే బాగుంటుందో అనే కొనేటువంటి ఆలోచన అయితే ఫస్ట్ మనకు వచ్చేస్తుంది అదే అతి పెద్ద స్కిల్ మేము నేర్చుకోవాల్సిందే అది ఫుడ్ కోసం ఏదేదో చేసుకుంటూ ఉంటాం కావాల్సింది అబండెన్స్ కావాలి అనుకుంటే మన మన నారాజు నీ పాత్ర సైజు తెలుసుకోవాలనుదా మీలో ఎవరైనా సరే నిజంగా నా పాత్ర సైజ్ ఎంతో నేను తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు కింద కామెంట్లో టైప్ చేయండి ఐ వాంట్ టు నో మై కంటైనర్ సైజ్ అని ఐ వాంట్ టు నో మై కంటైనర్ సైజ్ అని నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక పవర్ఫుల్ టూల్ని నేను ప్రజెంట్ చేస్తాను ఈ టూల్ ద్వారా నిజంగా నా పాత్ర సైజు ఉన్నది సరిపోతుందా పెద్ద పెంచుకోవాల్సిన అవసరం ఉందా ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా దీనికి నా సంతోషానికి ఉన్న కనెక్షన్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్లో టైప్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం టూల్ గురించి మాట్లాడుతున్నాం ఏ టూల్ దేని ద్వారా అయితే మన పాత్ర సైజుని మనం చూడగలమో అర్థం చేసుకోగలమో అది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి డెఫినెట్గా అండి సో పార్ట్ త్రీ పార్ట్ త్రీ వెరీ గుడ్ టాపిక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో గారు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ మీ కంటైనర్ సైజ్ పెంచాలంటే గ్రాటిట్యూడ్ ద్వారా మనం చెప్పే విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మన కంటైనర్ని పెంచవచ్చు అది అర్థం చేసుకోవాలంటే తొమ్మిదవ తేదీ ఆగస్టున జరిగే అద్భుతమైన హ్యాపీ మనీ అనే ఐదు రోజుల ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు అసలు ఎవరి కంటైనర్ సైజు ఉందో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఆ కంటైనర్ పెరుగుతున్న ఫీలింగు ఆ ఎమోషన్ను అనుభవంలోకి అనుభవం లేక తీసుకొస్తారు అది అర్థం చేసుకోవాలంటే హ్యాపీ మనీ ఒకటే మార్గం